फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो ब्लाउज फ्रंट पार्ट एला कट चेयालो चूद्दामु बैक पार्ट एला कट चेयालो ऑलरेडी वीडियो चेसानु दानि लिंक कावालंटे डिस्क्रिप्शन लो इच्चानु कावालंटे चूडंडि इक्कड ब्लाउज बैक पार्ट अनेदि तीसुकोनि 2 इंचेस दग्गर मार्क अनेदि चेसुकोंडि इला आ साइड ई साइड कूडा 2 इंचेस अनेदि मार्क चेसुकोंडि इला मार्क अनेदि चेसिन तर्वात इप्पुडु फोल्ड अनेदि चेसुकोवालि इला फोल्ड चेसुकोनी वीडियोलो चूपिस्तुन्न विधंगा क्लॉथ अनेदी याड चेसुकोंडी मन क्रास कटिंग चेस्तुन्नाम काबट्टी क्रास गा मनं याड चेसुकोवाली इप्पुडु मनं एला उंदो अला ड्रा चेसुकोवाली ओन्ली मनकी फ्रंट नेक ओकटे चेंज अवुतुंदी मिगतादी एला पेट्टामो अलागे ड्रा चेसुकोवाली इला ड्रा चेसिन तर्वात इप्पुडु बैक पार्ट अनेदी तीसेसुकुंदामु फ्रंट नेक इप्पुडु मनं ड्रा चेसुकोवाल कदा दानि कोसम आदि ब्लौज अनेदी तीसुकोनि ई विधंगा पेट्टुकोवालि हुक्स पट्टि नुंचि तीसुकुंटे मनकि करेक्ट गा वस्तुंदि दानिकि समानंगा ई विधंगा पेट्टुकोवालि फ्रंट नेक एला उंदो अदे विधंगा रौंड अनेदी तीसेसुकुंटुन्नानु ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ కొచ్చులకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ అనేది చేసాను ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అంటే ఇక్కడి వరకు కుట్లకి అనేవి పోతాయి ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసాను 1 1 1/2 ఇంచ్ దగ్గర మార్క్ అయితే సరిపోతుంది अंटे इक्कडि मन चंकलोतनेवाली पैन को गैप इच्छी कुट्ल की मैं मार्क कदा अरकू लोतनेवाली पाव इंच लोतते सरपोमी मन कन इंच मार्क कदा अड्चे सन्नगू रावाली वीडियो चूपन कदा आधा तीस पैन सन्ग वस्तु मैं मार्क कदा अड्चे అలా మళ్ళీ కిందకి సన్నగా కలుపుకోవాలి మన కింద కుట్ల వరకు మాత్రమే లోత అనేది తీసుకోవాలి ఒకసారి మళ్ళీ డ్రా చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్ గా అర్థమవుతుందని దానికి చంక లోత అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాము మనకి షేప్ బెల్ట్ వేస్తాం కదా ఎక్కడికైతే వచ్చిందో కుట్లు అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకోండి మన మధ్యలో డాట్స్ అనేది వేస్తాము అలాగే సేఫ్ బెల్ట్ వేసేటప్పుడు కూడా కొచ్చులు కావాలి కాబట్టి కొంచెం కిందక అనేది మార్క్ అనేది చేసుకోండి ఇలా మార్క్ అయితే చేసాం కదా ఇప్పుడు మనం మధ్యలో డాట్ వేస్తాం కదా ఆ డాట్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో దాని వెడల్పు కూడా ఇప్పుడు చూసుకుందాము ఇలా పెట్టుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఒక మార్క్ అయితే చేసుకోండి దీని విధంగా క్రాస్ గా మనం కలుపుకోవాలి మనం ఈ విధంగా కిందకైతే తీసుకోవాలండి అది నేను తర్వాత చెప్తాను అలాగే పైన కొంచెం పావించి మనం పైకి కట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మనకి డాట్స్ వేస్తాం కదా ఆ లైన్ దగ్గర నుంచి కొంచెం ఒక పావించి మనం మార్క్ చేసుకుంటూ కిందకి రావాలి ఇక్కడి నుంచి పావించి మళ్ళీ పైకి కలుపుకోవాలి ఇక్కడ మనం స్ట్రైట్ గా ఈ విధంగా గీస్తాం కదా స్కేల్ తోని దాన్ని స్ట్రైట్ గా కాకుండా కొంచెం కిందకి ఈ విధంగా పెట్టుకొని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఓన్లీ డాట్స్ ఒకటే మనం ఎలా వేసుకోవాలో చూద్దాము కట్ చేసిన తర్వాత
ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ అనేది చూద్దాము. మనకి ఇక్కడ నుంచి అయితే డాట్స్ అనేవి వస్తాయి. ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత డాట్ అనేది పెట్టుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ కూడా మనం మార్క్ అనేది చేసుకోవాలి. మీకు ఆది బ్లౌజ్ ఎంత వస్తే అంత పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత పొడవు కూడా చూసుకుందాము. దీని పొడవు కూడా ఆది బ్లౌజ్ ప్రకారం ఎంత ఉందో అంత పెట్టాను. ఇప్పుడు ఈ మార్క్స్ అన్నిటినీ స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ ఒక్క డాట్ మనకి బాగా వస్తే మిగతావన్నీ చాలా ఈజీగా చేసేయచ్చు. మనకి ఈ డాట్ అనేది రెడీ అయిపోయింది కదా, రెండు డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాము. మనం మధ్యలోకి మాత్రం డాట్ అనేది ఎప్పుడు వేయొద్దండి, ఎందుకంటే పైకి వచ్చేసింది. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేశాను కదా, దానికంటే కొంచెం ఒక పావు ఇంచు కిందకి మార్క్ అనేది చేసుకోండి. మధ్యలోకి వేస్తే మీరు డాట్ అనేది కుట్టిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది, కాబట్టి మధ్యలో మాత్రం వేయొద్దు. నేను కొంచెం కిందకి అంటే ఒక పావు ఇంచు కిందకైతే మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి మనం డాట్ అనేది వేసుకోవాలి. దీనికి మనం 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. 1.5-2 ఇంచెస్ గ్యాప్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. నేను ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఉజ్జాయింపు అన్న పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్కేల్తో డ్రా చేసుకోవాలి. కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు వచ్చినా ఏం పర్వాలేదు. ఈ రెండింటికి ఎంత గ్యాప్ వచ్చిందో మూడో డాట్కి కూడా అంతే గ్యాప్ అనేది రావాలి. ఇక్కడ నేను పట్టుకున్నాను కదా, అలా పట్టుకుని మూడో డాట్ అనేది మనం మార్క్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడికి మూడో డాట్ అనేది వస్తుంది. ఇలా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. దీనికి దీనికి ఎంత గ్యాప్ వచ్చిందో మూడో డాట్కి కూడా అంతే గ్యాప్ వచ్చేలాగా చూసుకోవాలి. ఈ మూడు డాట్స్కి ఈక్వల్గా గ్యాప్ అనేది రావాలి. అంతేనండి, మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాలంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.